అలాగే నా పేరు మహిత ప్రకటన మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్ చాలా పెట్టుకోండి నా ఫర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టూ సబ్స్క్రైన్ లిక్ ద బెకాన్ ఆల్సో సో బిగ్ బాస్ కొత్త ప్రోమో వచ్చింది స్టార్ మా ఛానల్లో సో ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసి వచ్చి ఈ వీడియో చూడండి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక కాన్సెప్ట్ని కొంచెం గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి ఈ వీడియోలో అండ్ ఎవరైనా ఆల్రెడీ చూసినట్టయితే ఇంకా ప్రాబ్లమే ఏం లేదు మనం కంటిన్యూ చేసుకోవచ్చు వీడియోని సో ఒకవేళ లేదు ముందు ఈ వీడియో చూసిన తర్వాత అది అన్న మీ ఇష్టం ఇంకా నేనైతే కాదన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ల్యాక్ చేయకుండా సో బేసిక్గా మనకి ప్రోమోలో ఏంటంటే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేజర్గా సాంగ్ అయితే ఉంది సో సాంగ్ లిరిక్స్ ఏంటంటే నాకు అంత ఎక్స్ట్రాడినరీగా గేమ్ అనిపించలేదు ఎందుకంటే అది ఓన్లీ బిగ్ బాస్ రిలేటెడ్ సాంగ్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రిలేటెడ్ సాంగ్ కాదు జనరల్గా బిగ్ బాస్ షో ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ సాంగ్ లాగా అనిపించింది నాకు సో అందువల్ల ఏంటంటే ఓకే బిగ్ బాస్ షో అంటే ఏంటో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా సో అందువల్ల ఏంటంటే నాకు ఆ పాట అంత ఎక్స్ట్రాడినరీగా ఏం అనిపించలేదు ఓకే ఓకే అంతే సో అది బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే కాదు కాకపోతే ఏంటంటే ఒకటైతే మాత్రం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అదేంటంటే సీజన్ ఎయిట్లో ఆడియన్స్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆడియన్స్ ఎలా కావాలనుకుంటారు ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే కంటెస్టెంట్స్కి మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ సీజను ఎందుకు అంటే అంటే కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఎంత బాగా ఆడుకుంటే ఆబ్వియస్లీ ఇంకా సీజన్ కూడా అంతే బాగా ముందుకెళ్తుంది కదా జనాల్లోకి సో ఇంకా ఆ కాన్సెప్ట్లోనే ఉన్నట్టున్నారు అంటే నాకు ఏమనిపించింది అంటే బేసిక్గా ఇద్దరు ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఉంటుంది ఆర్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ గెలుపు ఉంటుంది ఎక్స్ట్రీమ్ ఓటం ఉంటుంది మధ్యలో ఉంటుంది ఏది కూడా అయితే ఫుల్లు పైకి లేదా ఫుల్లు కిందకి అయితే అతివృష్టి లేదా అనావృష్టి మన మన మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సో నాకైతే ఇక్కడ అలా అనిపించింది అనమాట అంటే ఇప్పుడు బేసిక్గా మీరు ఇనీషియల్గా గమనించినట్టయితే సత్య గారు నాకు అన్లిమిటెడ్గా కావాలి అన్నప్పుడు ఆయనకి ఎక్కడ లేనన్ని సౌకర్యాలు వచ్చేసాయి అంటే ఇంకా ఆయనకి పెద్ద రాజ రాజమహల్ లాంటి ప్యాలెస్ ఒకటి వచ్చేసింది మొత్తం నగలు బంగారాలు అన్నీ వచ్చేసాయి అండ్ ఆయన ముందు యూనో నాగార్జున గారు అమ్మాయితో వచ్చి డ్యాన్స్ వేయడాలు అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు మేబీ దీన్ని మనం ఇంకోలా కూడా చూడొచ్చు ఇది స్వర్గం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆయన్ని ఎవరిని నాగార్జున గారికి కొంచెం పక్కన పెడితే మిగతా అమ్మాయిలందరూ కూడా రంభా వరసి మేనకలు అనుకుందాం త్రిలోత్తమ కూడా ఉందబ్బా అనుకుందాం ఏం పోయింది నాగార్జున గారు మేబీ ఇంద్రుడు అనుకుందాం ఇంద్రుడు కూడా సరే మధ్యలో వచ్చి డాన్స్ చేశాడు అనుకుందాం పోనీ సో ఐదర్ కంప్లీట్ స్వర్గం ఓకే తర్వాత ఏకాంతం కావాలి అని అడిగాడు నీకు ఏకాంతం కావాలి కదా సరే ఓకే చదాస్తా అని చెప్పి తీసుకుపోయి ఎడార్లో పడేసారు అక్కడ ఏమైంది ఎక్స్ట్రీమ్ ఏమంటారు డౌన్ఫాల్ కంప్లీట్గా సో బేసిక్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ టాప్ ఎక్స్ట్రీమ్ డౌన్ ఇవి ఇవి కన్ఫామ్గా ఉండబోతున్నాయి అది వేరే విషయం బట్ మనం మనం అంటే మనం కాదు కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే వారు ఏం అడిగితే దానికి క్వైట్ ఆపోజిట్లో జరుగుతూ అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన దానికి తగ్గట్టుగానే జరిగేటట్టుగా ఉంది అంటే ఇప్పుడు బేసిక్గా సత్య ఏమడిగాడు నాకు ఏకాంతం కావాలి అని అడిగాడు మొత్తం అందరూ ఫోటోలు మాట్లాడండి వీడియోలు అది అంటుంటే నాకు ఏకాంతం కావాలని అన్నాడు తీసుకుపోయి ఎడారిలో పడేసారు యాక్చువల్గా సత్య అడిగిన ఏకాంతం అది కాదు సత్య అడిగిన ఏకాంతం ప్రైవసీ ఏంటి మొత్తం వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేయాలి వాళ్ళిద్దరికి మాత్రమే యూనో ప్రశాంతంగా మాట్లాడుకునేటట్టు యూనో లైట్గా ఫన్ అన్నట్టుగా అలాగ ప్రైవసీ కావాలన్నట్టుగా అడిగాడు కానీ ఇక్కడ నాగార్జున గారు ఇచ్చింది ఏంటి తీసుకుపోయి ఎడార్లో పడేశారు అండ్ దట్టు చూడండి ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్లో పడేశారు అక్కడ అంత రిచ్ లగ్జరీ పొజిషన్లో ఉన్న పర్సన్ని తీసిపోయి ఎడార్లో ఒక లుంగితో చిరిగిపోయిన పనితో ఏంటంటారు మసి కొట్టుకుపోయిన మొహంతో తీసుకుపోయి పడేశారు సో అంటే ఇప్పుడు వీళ్ళు అడిగేదే చేస్తారు యాక్చువల్గా కానీ ఇంకొక రకంగా చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కంటెస్టెంట్ ఐ ఆమ్ గుడ్ అన్నారనుకుందాం అబ్బా ఐఎమ్ గుడ్ అన్నారనుకుందాం అబ్బా అప్పుడు బేసిక్గా వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటి నేను బాగున్నాను అని అప్పుడు కొంతమంది ఏం చేస్తారు బేసిక్గా మన దగ్గర సెటైల్ వేసే ఫ్రెండ్స్ ఓహో నువ్వు గుడ్డువా ఏ కోడి పొదిగింది నిన్ను అంటారు అవునా సో ఐ ఆమ్ గుడ్ అనే దాంట్లో మన ఇంటెన్షన్ ఏంటి నేను బాగున్నాను అని కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి ఓహో నువ్వు గుడ్డువి ఓకే ఏ కోడి పొదిగింది నిన్ను ఏ కోడి పొదగబోతుంది నిన్ను సో ఇట్లాగా ఒక సెటైరికల్ వేలో చెప్తున్నాను నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే మనం అడిగే దాంట్లో మనం మాట్లాడే దాంట్లో రెండు మీనింగ్లు ఉంటాయి ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి దానికి రెండు మీనింగ్లు ఉంటాయి ఓకే ఐఆమ్ ఫై ఆర్ యూ అంటే ఫైన్ అంటారు ఓ ఎంత కట్టామంటారు కొంతమంది ఓకే ఫైన్ అంటే బేసిక్గా బాగానే ఉన్నాను అన్నట్టుగా కానీ బేసిక్గా ఫైన్ అనగా ఎంత కట్టామంటారు కొంతమంది వచ్చి సో ఓకే ఇట్లా రెండు రకాలుగా అంటే అది మేబీ ఈ ఏమంటారు కామెడీయే అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళు చేసేది మాత్రం యూనో డ్రాస్టికల్గా చేంజెస్ తీసుకొని వస్తుంది అది షో పరంగా కానీ కంటెస్టెంట్ల పరంగా కానీ కంటెస్టెంట్ల ఆట పరంగా కానీ వాళ్ళ మాట తీరు పరంగా కానీ నామినేషన్స్ పరంగా కానీ చాలా డిఫరెంట్గా చాలా అంటే వేరు వేరు అవుట్కమ్స్ తీసుకు అంటే వాళ్ళు అలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయరు కానీ అలా జరుగుతుంది అలా జరగడం వల్ల అప్పటివరకు ఏం చేద్దాం అనుకుంటారో అది చేయలేకపోతుంటారు వాళ్ళు ఓకే ఇది క్లియర్ కదా మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటో అంటే వీళ్ళు ఒకటి అడుగుతారు మేబీ జీని లాంటిది అంటే జీనీ కాదు అదే అద్భుత దీపం లాంటిది ఏదైనా పెట్టి మేబీ దాని త్రో ఏదైనా అడిగిస్తారేమో అక్కడ అడిగించిన వారు చెప్పించిన దానికి అలా కాకుండా ఇంకోలా జరిగేలా చేస్తారు మళ్ళీ మీనింగ్ మాత్రం అందులో ఉన్నదే తీసుకుంటారు సో ఇలాంటిది ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది నాకు సో ఈ ప్రోమోని చూసిన తర్వాత సో డెఫినెట్గా కంటెస్టెంట్లకి అయితే మాత్రం ఈసారి డెఫినెట్గా చొక్కలే అంటే రాని కంటెస్టెంట్లకి తమ్మనయ్య మీద ఫోటో పెట్టి అట్లా కింద చొక్కలను పెట్టడం అట్లా కాదు నేను చెప్తోంది సో బేసిక్గా ఎల్ఏ కంటెస్టెంట్లకే నిజంగానే చుక్కలు కనబడేటట్టే ఉన్నాయి ఈసారి నాకైతే మాత్రం అలాగే అనిపిస్తోంది నాకు సో అదనమాట పరిస్థితి డెఫినెట్గా ఎక్స్ట్రీమ్ లెవెల్లో యూనో ఉండబోతుంది అనిపిస్తోంది ట్విస్ట్లు టర్న్స్ ఇవి ఎలాగా అన్లిమిటెడ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పారు సో ఒక్కసారి కమిటీ అయితే ఇక్కడ నో లిమిట్ అని కూడా చెప్పారు సో ఇన్ఫినిట్ అంటే కంప్లీట్గా ఇన్ఫినిట్ కాన్సెప్ట్ ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిట్ ఫన్ను ట్విస్ట్ ఇన్ఫినిట్ టర్న్సు ఇన్ఫినిట్ డ్రామా ఇన్ఫినిట్ ఎమోషన్స్ ఇట్లాగే ఉండబోతుంది అనేది అర్థమవుతుంది బట్ ప్రస్తుతానికైతే ఇంకా ఈ ప్రోమో అయితే వదిలేరు కదా సో మేబీ ఇంక ఫర్దర్గా ఇంకొకటి ఏదైనా రావచ్చు అది చిన్న ప్రోమో వస్తుంది అది ఏంటంటే రిలీజ్ డేట్ ప్రోమో అది అది ఇంకా అంత ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ ప్రోమో అయితే కాదు అంటే కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రోమో కూడా కాదు మాక్సిమం బేసిక్గా వాళ్ళు ఈసారి కాన్సెప్ట్ని ప్రోమోస్ ద్వారా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే కొంతవరకు చెప్పారు అన్నీ అన్లిమిటెడ్గా ఉంటాయి ఇన్ఫినిట్గా ఉంటాయి అని బట్ ఎందుకో అన్నీ హాల్లోనే అని డి సినిమాలో సునీల్ గారితో అంటారు కదా సునీల్ గారు అంటారు కదా జనీలీ గారితో అలాగే ఎందుకో అన్నీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆరింటికే అనే ఫీలింగే ఉంది నాకు అంటే ఆ రోజు మనకి ఏదో చాలా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా అనే ఫీలింగే ఉంది నాకైతే ఎందుకంటే డెఫినెట్గా వీళ్ళకి కాన్సెప్ట్ పెడితేనే వర్కౌట్ అవుతుంది కాన్సెప్ట్ పెట్టకపోతే అంతగా వర్కౌట్ కాదు సో డెఫినెట్గా వీళ్ళు కాన్సెప్ట్ పెడతారు లాస్ట్ సీజన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ పెట్టబట్టే అది వర్కౌట్ అయ్యింది సో మరి ఇంకా చూడాలి మరి అంటే ఎప్పుడైతే కంటెస్టెంట్స్ ఎప్పుడైతే కొన్ని ట్రబుల్తో కూడుకున్న సిచ్యువేషన్స్లో పడతారో అప్పుడు ఆటోమేటిక్గా మనకి కావాల్సినంత ఫన్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత డిబేటబుల్ సిచ్యువేషన్స్ డిస్కస్ చేయగలిగే సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో డెఫినెట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈ సీజన్ అదైతే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది సో లెట్ సీ చూద్దాం ఏమవుతుందో సో ఆల్రెడీ కంటెస్టెంట్ లిస్ట్ కోసం ఒక వీడియో చేసే ఎవరన్నా చూడకపోయినట్టయితే చూడండి మన ఛానల్లో ఉంటుంది లేటెస్ట్ సెకండ్ వీడియో అంటే ఇది ఫస్ట్ వీడియో ఉంటుంది కదా లేటెస్ట్ వీడియో ఇది సో దీని తర్వాత సెకండ్ వీడియో కింద అదే ఉంటుంది సో అక్కడ ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి అండ్ ప్రోమో మీకు ఎలా అనిపించింది నాకైతే ఓకే పర్లేదు బాగానే ఉంది బేసిక్గా వాళ్ళు ఒక రెండు మూడు పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు ఎక్స్ట్రీమ్ గుడ్ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ ఎక్స్ట్రీమ్ టాప్ పొజిషన్ ఎక్స్ట్రీమ్ డౌన్ పొజిషన్ అన్నట్టుగా ఉంటుంది అలాగే మారుతుంది అండ్ మీరు ఏదన్నా ఒకటి అడిగే ముందు అది మాట్లాడే ముందు ఆలోచించుకొని అడగండి ఎందుకంటే ఒక్కసారి కాబట్టి అయితే ఇక్కడ నో లిమిట్ తర్వాత రెండోది మీరు అడిగితే దాని తాలూకు పర్యావసరాలు ఎలాగైనా ఉండొచ్చు ఎందుకంటే మాకు నచ్చింది మేము చేస్తాం మీరు అడిగింది కాదు సో అది బేసిక్ ఇందులో కనబడుతున్న కాన్సెప్ట్ మరి ఇంకా దీన్ని బట్టి సీజన్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉండేలాగే ఉంది మరి చూద్దాం డెఫినెట్గా ఒకటైతే చెప్తున్నా కంటెస్టెంట్లకు చుక్కలు కనబడితే ఆటోమేటిక్గా మనకి చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది అది క్లియర్గా చెప్పొచ్చు సో వాళ్ళకి చుక్కలు కనబడితే చుక్క మాకి డెఫినెట్గా మంచి రేటింగే వస్తుంది స్టార్ మా సో అదనమాట మ్యాటర్ సో ఇందాక యాక్చువల్గా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అందుకే మళ్ళీ రికార్డ్ చేస్తున్నా అది అదేంటంటే ఇప్పుడు నాగార్జున గారివి రెండు ఉంగరాలు ఉన్నాయి కదా ఆ రెండు ఉంగరాలను ఇట్లా కలిపితే బిగ్ బాస్ అనే టైటిల్ వస్తుంది అండ్ మధ్యలో బి ఇలా ఉంది కదా సో నాకు ఏంటంటే ప్రతి సీజన్ కూడా టైటిల్ అదే అదే అవార్డు ఇస్తుంటారు కదా బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి అవార్డు ఇస్తారు కదా సో ఈసారి బిగ్ బాస్ విన్నర్కి ఇచ్చే అవార్డు ఆ షేప్ లో ఉండొచ్చు అనేది అనిపిస్తుంది నాకు సో ఇటు బి ఇటు బి అలాగా ఉండే ఛాన్స్ అయితే ఉందని అనిపిస్తుంది నాకైతే ఈసారి అంటే ఎయిట్ అనేది వచ్చేలాగా రిప్రజెంటేషన్ ఏమైనా తీసుకుంటారేమో అంటే రిఫరెన్స్ ఏమైనా తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే అది చూసిన తర్వాత సో ఇది బేసిక్గా వీడియోలు రికార్డ్ చేయడం మర్చిపోయాను సో అందుకే మళ్ళీ ఇక్కడ ఇలా చెప్తున్నా ఏమనుకోద్దు సో చూద్దాం ఇంకా మరి మీకు ఎలా అనిపించింది ప్రోమో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మరి ఇంకా నాకైతే మాత్రం ఓకే ఓకే పర్లేదు బాగానే అనిపిస్తుంది సో దాట్ సింగ్ దిస్ ఇస్ ద వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు షేర్ చేయండి ఇప్పుడు కాలంలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బలకాన్ సాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్క్రైబ్ డెక్స్ బలకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్స్ అయితే మేము అక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ మచ్ గారు బాబా నో మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్